హైదరాబాద్ మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే నలువైపులా విస్తరించడానికి చుట్టూ వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ప్రభుత్వ ఖజానాకు ఇదో వరమని చెప్పుకోవాలి. అందుకే హైదరాబాద్లోని భూములు అమ్మైనా సరే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్లోని కోకాపేట్ పరిధిలో హెచ్ఎండిఏ బాహుబలి లేఅవుట్ ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 146 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భూముల్లో అధునాతన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణానికి అనువుగా ఒక్కో ఫ్లాట్ కనీసం 10,000 చదరపు గజాల నుంచి 25,000 చదరపు గజాల వరకు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. జేసీపీల సాయంతో ఇప్పటికే రాళ్ల గుట్టలు తొలగించి అక్కడి భూమినంతా అధికారులు చదును చేయించారు. 35 మీటర్ల నుండి 45 మీటర్ల వెడల్పుతో అక్కడ రోడ్లు నిర్మించనున్నారు. 8 లైన్ల రోడ్డు, ఫుట్పాత్, సైకిల్ ట్రాక్, గ్రీనరీ, డివైడర్ ఉండేలా లేఅవుట్ను తీర్చిదిద్దనున్నారు. అద్దురాలను పాతగానే భూ క్రయవిక్రయాలు జరపనున్నారు. ఎకరానికి 30 కోట్ల చొప్పున మొత్తం 3,000 కోట్ల వరకు ఆదాయం సమకూరే ఉందంటున్నారు. దాని సమీపంలో ఉన్న హెచ్ఎండికి చెందిన 571 ఎకరాలను ఈ వేలం జరిపితే 5,000 కోట్లు సమకూరే అవకాశం ఉంటుందన్నారు. మొత్తం మీద హెచ్ఎండిఏ రూపొందిస్తున్న ఈ బాహుబలి లేఅవుట్పై ఇప్పుడు అందరి చూపు పడింది.